సిద్దిపేట జిల్లా గజ్వెల్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గజ్వెల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట ఆర్యవైశ్య మహాసభ సంఘం భవనానికి హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అభిప్రాయపడ్డారు. తమ అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్న కేసీఆర్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆర్యవైశ్యుల అందరికీ ప్రేమతో 5 ఎకరాల భూమిని ఇస్తూ తీర్మానం చేసినటువంటి సందర్భంలో మా ఈ యొక్క తెలంగాణకు ఆ కేసీఆర్ గారు కామధేను కల్పవృక్షం లాంటి వ్యక్తి. అలాంటి గజ్వెల్లో మరి గజ్వెల్లో అయితే ఇంకా ఈ జనానికి సంబంధించి అన్ని కార్యక్రమాలను చేపడుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక 50-100 సంవత్సరాల ముందుకు తీసుకుపోతున్నటువంటి కేసీఆర్ గారికి ఈరోజు మేమందరం కూడా తల వంచి నమస్కారం చేస్తూ ఒక దైవంగా పాలాభిషేకం చేస్తూ మా ఆర్యవైశ్య మహాసభకు ఉప్పల్లోని ఒక మంచి లొకేషన్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడము, మా ఆర్యవైశ్య జాతి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య జాతి మొత్తం కూడా వారికి రుణపడి ఉంటామని, అలాగే ఆర్యవైశ్యుల అభ్యున్నతికి వారు ఎల్లవేళలా కృషి చేస్తూ ఇప్పుడు ఒక ట్రస్ట్ కూడా 100 కోట్లతో ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయడానికి వారు కంకణబద్ధులై మాకు వాగ్దానం చేస్తున్నారు. అది కూడా త్వరలోనే ఆ యొక్క ట్రస్ట్ ఏర్పడిన తర్వాత వీర వైశ్యులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా వారు కేసీఆర్ గారు అంటే ఒక అన్ని వర్గాలకు కూడా ఈరోజు సహాయం చేస్తున్నటువంటి ఒక కల్పవృక్షంలాగా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి కేసీఆర్ గారు ఆర్యవైశ్యుల కోసం హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల వైశ్యుల పక్షాన ఆర్యవైశ్యుల పక్షాన ఈరోజు వారు తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ప్రభుత్వం కూడా మా ఆర్యవైశ్యులకు చేయనటువంటి ఉప్పల్లో మంచి విశాలమైన స్థలంలో 5 ఎకరాల స్థలాన్ని మా ఆర్యవైశ్య సంఘానికి వైశ్య హాస్టల్కే కానీ మా పంచమాళ్ళకే కానీ మంచి విలువగల భూమిని మాకు 5 ఎకరాలు కేటాయిస్తూ మా గజ్వెల్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి కూడా 2 ఎకరాల భూమి ఇచ్చిండు.